రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. వీళ్ళు ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చాడు, ఎక్కడికక్కడ అడ్డదోపిడీ చేశారు. చేసి ఈరోజు వాళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నిన్ను మారుస్తానంటున్నాడు. వాళ్ళు కాదు మార్చవలసింది, నువ్వు నీ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు, నీ ఎమ్మెల్యే నిన్న ప్రజలు నిన్నమ్మడం లేదు, నిన్ను ఓడించబోయేది ఈ ఎన్నికల్లో ఈ ప్రజా సమూహం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే ఒక విషయం మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి అడుగుతున్నా నేను, ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఉదరగొడుతున్నారు. నేను ప్రారంభించిన 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తమిళ్ళ మీకు అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని, చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, విదేశ విద్య ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకి నిధులు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదీ లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులే, అందులో నేను కూడా బాధితుణ్ణే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన పార్టీని మన జీవితంలో ఎప్పుడైనా చూసావా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనం ఊరూరు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు.